హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు నవికా బ్లాగ్స్. దిస్ ఈజ్ మోనికా గణేష్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైంలో షూట్ చేస్తున్నానండి. ఈవినింగ్ 3:00కి ఇంకా 3:00కి మేము ఇంకా వాటర్ మెలాన్ తింటున్నాము. ఇంకా సమ్మర్ అనగానే మనకి ఫస్ట్ ఇంకా సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఫస్ట్ గుర్తొచ్చేది ఇంకా వాటర్ మెలాన్ ఫ్రూట్స్లలో గుర్తొస్తుంది కదా. ఎందుకంటే సమ్మర్లో మన బాడీ ఎక్కువగా డీహైడ్రేట్ అవుతుంది కాబట్టి ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి వాటర్తో పాటు ఇలా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి కాబట్టి ఇంకా వాటర్ మెలాన్స్ ఎక్కువగా తింటూ ఉంటాము. అండ్ లక్కీగా ఇంకా ఇది మా ఊరు పక్కనే ఒక చైన్ పెట్టారు వాటర్ మెలాన్స్ది. సో అక్కడ తీసుకొచ్చామన్నమాట. రెగ్యులర్గా తింటూనే ఉన్నాము మేము వాటర్ మెలాన్స్. అండ్ ఇవి వచ్చేసి చిన్నగా ఉన్నాయి బట్ చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ కలర్ కూడా చూసారా ఎంత అంటే కలర్ఫుల్గా ఉంది. అంటే కొన్ని ఏంటంటే చేలో మన దగ్గర పండినవి కొంచెం వైట్గా అలా ఉంటాయి, కొంచెం టేస్టీగా ఉండవు. అండ్ ఇదైతే చాలా బాగుందండి. అండ్ 100 రూపీస్కి 3 ఇచ్చారు. మనకి అంతకుముందు ఊర్లలోకి వచ్చేది అవేంటంటే చాలా పెద్ద కాయలు, 100 రూపీస్కి 2 ఇచ్చారు. కానీ ఇవి చాలా చిన్నవి, వాటితో కంపేర్ చేసుకుంటే చాలా చిన్నవి. 3 ఇచ్చారు కానీ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా దీని తర్వాత వచ్చేసి ఇంకా కంకులు, మొక్కజొన్న కంకులు ఉన్నాయని చెప్పాను కదా, అవి తీసుకొచ్చి ఇంటి దగ్గర వేస్తున్నారు. అండ్ ఎందుకంటే వర్షాలు పడి తడుస్తున్నాయి కదా, జస్ట్ 1 ట్రక్కే ఉందండి. మిగతా అవన్నీ కూడా ఇంకా గేదెలకు వేసేసారు. పచ్చిగా ఉన్నప్పుడే అవి డైరెక్ట్గా అలా తింటాయి కదా, సో అంటే మెషిన్లో వేస్తే అన్నీ చిన్న చిన్నగా అయిపోతాయి కదా, సో అలా వేసి పట్టి వాటికి పెట్టేవాళ్ళు. ఇంకా ఇవి ఎండిపోయాయి కదా ఆల్రెడీ, ఇంకా వర్షానికి కూడా తడిసిపోయాయి అనేసి ఇంకా ఎవరో ఒకరు ఇంకా వర్కర్స్ వచ్చి తీస్తూ ఉంటారు కదా ఈ గింజలన్నీ సపరేట్ చేసి, చేసిన తర్వాత ఇంకా పౌడర్ చేసి గేదెలకు వేద్దాంలే అనేసి ఇంకా ఇంటి దగ్గర వేస్తున్నారు. ఇక్కడైతే మా రోని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా ట్రాక్టర్లోకి ఎక్కేసి. అండ్ దీని తర్వాత మొక్కజొన్నలు ఎక్కువగా తింటూ ఉంటాయి కదా పక్షులు, సో అందుకని ఇంకా అవి వేశారనేసి ఇంకా పక్షులు మనం లేని టైంలో చూసి వస్తూ తింటూ ఉంటాయి కదా, సో అదే టైంకి ఈ పక్షి వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో, దాని నోస్ కూడా ఎంత షార్ప్గా ఉంది అండ్ చాలా గట్టిగా ఉంది. అండ్ పొడుగ్గా కూడా ఉంది, పట్టుకుంటే గట్టిగా ఉందన్నమాట. అండ్ దాని కలర్ కూడా ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది, భలే నచ్చింది నాకైతే. అంటే ఇంట్లో పెంచుకోండి అని చెప్పారు కానీ ఇంకా వాటిని పాపం అలా పెంచుకోవద్దు, అది వాటిని బయటనే స్వేచ్ఛగా అవి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాయి. మనం ఏదో లాక్ చేసినట్టు అలా ఉంటే అవి బెంగపెట్టేసుకుంటాయేమో అనేసి ఇంకా వదిలేసేయాలని అనిపించింది. సో ఇంకా ఇక్కడ వదిలేస్తుంటే వీడియో తీద్దాం అనుకున్నా, అది అసలుకి ఎటు పోయిందో ఏం చేసిందో కూడా నాకు అర్థమే అవ్వలేదు. ఆ వీడియో అసలు సరిగ్గా పడలేదు. అండ్ ఇంకా దాని తర్వాత ఇంకా ఫ్లవర్స్ అన్నీ కోసేసి, ఫ్లవర్స్ చూసారా ఎన్ని అయ్యాయో, అవన్నీ కూడా ఇంకా మా సాత్వికకి ఇస్తున్నాము. ఇంకా డైలీ కూడా ఎవరికో ఒకరికి ఇస్తాము అని చెప్పాను కదా, సో ఇంకా సాత్వికకి ఇస్తున్నాము. అండ్ నేను కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను ఈ 2-3 డేస్లో, నేను కూడా పెట్టుకొని చూపిస్తాను మీకు ఫ్లవర్స్. అండ్ ఇంకా కొంచెం సేపు సింబాతో ఆడుకున్నాం. దాని తర్వాత ఇంకా మా చబ్బి అండి ఇప్పుడు సింబాతో ఆడుకునేది, అంటే రోని అని చెప్పాను కదా నేను లాస్ట్ వ్లాగ్లో సింబాతో ఆడుకునేటప్పుడు, ఇది చబ్బి అండి. సో చూడండి కుక్కతో, సారీ సింబాతో ఎంత బాగా ఆడుతున్నాడో, అది చూశారు కదా, అది చబ్బి మీదకి వస్తున్నా కూడా ఇంకా అస్సలు ఊరుకోడు చబ్బి. మళ్ళీ వెళ్ళి ఆ ఫుడ్ దాని బౌల్లో సపరేట్గా సింబాకి వేసి పెట్టినా కూడా ఆ బౌల్లో నుంచి చేతితో తీసుకొని దాని నోట్లో పెడుతూ ఉంటాడు, అంత బాగా ఎంజాయ్ చేస్తాడు సింబాతో. అస్సలు భయపడ్డు, అంటే కొంతమంది చిన్నపిల్లలు దగ్గరికి వచ్చి అలా చేసిందని భయపడుతూ ఉంటారు కదా, మా చబ్బి అయితే అస్సలు భయపడ్డండి, ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సో చూశారు కదా మీరు కూడా. అండ్ దీని తర్వాత నేను ఒక హెయిర్ ప్యాక్ చూపిద్దాం అనుకుంటున్నానండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, అంటే ఇప్పటివరకు నేను చూపించిన హెయిర్ ప్యాక్స్ అన్నీ కూడా నాకు చాలా ఇష్టం, ఇదైతే ఇంకా కొంచెం ఎక్కువ నచ్చింది. నేను ఒక 3-4 టైమ్స్ అప్లై చేసుకున్న తర్వాత మీకు ఇది దీని గురించి చెప్దామనుకున్నాను, కానీ ఇంకా ఎందుకు చెప్పాననేది కూడా చెప్తాను. నేను ఫస్ట్ అయితే ఈ హెయిర్ ప్యాక్కి మందార పువ్వులు కావాలి, అండ్ అలాగే మందార ఆకులు, మందార లీవ్స్ కూడా కావాలి. ఇంకా మా ఇంటి దగ్గర ఒక చిన్న చెట్టు ఉంది కదా, సో దానికైతే అంటే నా వరకు అయితే అంటే ప్రజెంట్ ఇప్పుడు పెట్టుకుంటున్నాను కదా ఈరోజు, సో ఈరోజు వరకు అయితే అది సరిపోతుందన్నమాట. సో అందుకని ఇంకా ఆ చెట్టుదే కొంచెం తీస్తున్నాను ఆకు. అండ్ పువ్వులు అయితే ఇంకా ఆల్రెడీ నేను రోజు కూడా ఇలా కొన్ని కొన్ని
పూసినప్పుడల్లా నేను సపరేట్ అంటే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను, అవి తర్వాత యూజ్ చేసుకుందాము అనేసి. సో ఆ మందార పువ్వులు మందార ఆకులు కలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. అండ్ అక్కడ కాకరకాయలు చూసారా ఎంత బాగున్నాయో రెండు. అండ్ నేను ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి నేను ఇంకొకసారి కూడా అప్లై చేసుకునే ఉన్నానండి. నేను ఇది లాంగ్ బ్యాకే తీసాను ఈ వీడియో, ఈ హెయిర్ ప్యాక్ది, కానీ ఇంకా ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దీనికి గోరింటాకు కూడా కావాలి. సో గోరింటాకు కూడా ఇంకా మా ఇంటి దగ్గరలోనే ఒక చెట్టు ఉందండి, సో ఇంకా అక్కడ అమ్మమ్మ తీసుకొని వచ్చారు, నేను అది కూడా చూపిస్తాను. అంటే ఆకు కాకుండా ఇలా కొంచెం కొమ్మలు తీసుకొని వచ్చారు, చూసారు కదా ఈ విధంగా. ఇంకా ఇద్దరం కలిసి తీస్తున్నాము ఆకుని, చాలా అంటే లేతాకు అన్నమాట ఇది. సో చాలా చిన్నగా ఉంది, తీయడం కూడా కష్టమవుతుంది. వీటికి ముళ్ళుల్లాగా గుచ్చుకుంటూ ఉంటాయి కదా గోరింటాకు కూడా, సో అందుకని కొంచెం జాగ్రత్తగా తీయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మందార ఆకులు మందార పువ్వులు అండ్ అలాగే గోరింటాకు కూడా నేను ఇప్పుడు కలెక్ట్ చేసుకుంటున్నాను ఈ హెయిర్ ప్యాక్కి. అండ్ ఇప్పుడు నేను ఈ హెయిర్ ప్యాక్కి ఇంకా నేను ఏమేమి తీసుకున్నాను అవన్నీ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. మందారాకులు తీసుకున్నాను, కరివేపాకు తీసుకున్నాను, వేపాకు తీసుకున్నాను, మందార పువ్వులు తీసుకున్నాను, అండ్ గోరింటాకు కూడా తీసుకున్నాను. గోరింటాకు చెట్టుది అదే ఉంటాయి కదా అది కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం పెరుగు యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. నాకైతే ఇది పెట్టుకున్న తర్వాత హెయిర్ చాలా హెల్దీగా అనిపించిందండి. అంటే కొన్ని కొన్ని హెయిర్ ప్యాక్స్ పెడితే ఇంకా అలాగే ఉంటుంది, కొంచెం షైనీగా ఉంటుంది కానీ అలాగే ఉంటుంది. కొన్ని కొన్ని హెయిర్ ప్యాక్స్కి నాకైతే ఇది పెడితే చాలా బాగా అనిపించింది. సో అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అండ్ మనకి ఇవన్నీ కూడా ఎప్పుడు పడితే మనకు కావాలి అన్న టైంలో అవైలబుల్గా ఉండవు, కాబట్టి నేను ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇంకా ఎండలో ఎండబెట్టిన తర్వాత డ్రై చేసుకొని పౌడర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మీకు కూడా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మేము ఈ లాక్డౌన్లో కొంచెం ఇంట్లోనే ఉంటున్నాం కదా బయటికి వెళ్లకుండా, సో కొంచెం టైం పాస్ అవుతుంది ఇవన్నీ చేయడం వల్ల అనేసి ఇంకా నేను కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు కూడా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనేసి ఇంకా చెప్పాలనిపించి ముందుగానే ఫస్ట్ అటెంప్ట్లోనే నేను ఫస్ట్ ఒకసారి అప్లై చేసిన తర్వాతనే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇంకా ఇవన్నీ కూడా నేను కూడా ట్రై చేసి చెప్పాను కదా, నేను కూడా ఈ పౌడర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనము ఆల్రెడీ కొన్ని 9 herbs అని ఒకటి మనకి మార్కెట్లో అవైలబుల్ అంటే దొరుకుతుంది, సో దానిలాగానే అనుకున్నాను. అంటే ఇంకా అది డైరెక్ట్గా మనం కొనుక్కోవాలి, ఇదైతే ఇంట్లోనే అన్నీ అవైలబుల్గా ఉంటాయి కదా అనేసి చేసుకున్నాను. నేనైతే ఈ 5 items యాడ్ చేశానండి, కరివేపాకు, గోరింటాకు, వేపాకు, మందారాకు, మందార పువ్వులు ఇవి యాడ్ చేశాను. ఇంకా కొంతమంది అయితే ఇంకా ఎక్కువగానే యాడ్ చేసుకుంటారు, ఉసిరికాయని ఇంకా కొన్ని కొన్ని యాడ్ చేస్తారు. సో నా దగ్గర అయితే ప్రస్తుతం అవన్నీ లేవు కాబట్టి ఉన్న వాటితోనే నేను చేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా పెరుగు యాడ్ చేసి కొంచెం మరీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ అప్లై చేసుకోండి, యాడ్ చేసుకోండి. సో ఇలా వచ్చింది పేస్ట్, ఇంకా దీన్ని హెయిర్కి అప్లై చేసుకోవడమే. సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకా దీని తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా చెట్లకి వాటర్ పడుతున్నాము నేను అమ్మమ్మ కలిసి. నాకు అంటే అమ్మమ్మ ఏమో చెట్లలో కొంచెం గడ్డి అది కలుపు మొక్కలు అవి ఉంటాయి కదా, సో అవి తీస్తున్నారు, నేనేమో వాటర్ పడుతున్నాను చెట్లకి. అండ్ ఈ మధ్య కొంచెం వర్షాలు కూడా ఇంకా ఎప్పుడు రెగ్యులర్గా పడుతూనే ఉన్నాయి కాబట్టి ఇంకా చెట్లు కూడా కొంచెం హ్యాపీగా ఉన్నాయి. అంటే కొంచెం గ్రీనరీగా ఎండాకాలం అనగానే కొంచెం ఎండిపోయి కొంచెం వల్లిపోయి అలా ఉంటాయి కదా ఈవినింగ్ టైం అయ్యేసరికి, సో ఇంకా కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి బాగున్నాయి చెట్లు కూడా. లేకపోతే ఇంకా రోజు అదే ఆలోచిస్తూ ఉండేవాళ్ళం మార్నింగ్ టైంలో. మార్నింగ్ కొంచెం ఎండ అవ్వగానే మొత్తం వల్లిపోయినట్టు అయ్యేవన్నమాట, అండ్ ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా వాటికి ప్రాణం లేనట్టే అయిపోయేది. అందుకని ఇంకా చెప్తున్నాను వర్షాలు పడుతున్నాయి కాబట్టి బాగున్నాయి అనేసి. ఇంకా మేము కూడా రెగ్యులర్గా పడుతూనే ఉంటామండి మార్నింగ్ ఈవినింగ్, అంటే మాకు వీలైనప్పుడల్లా ఇంకా అంటే చెట్లనైతే అవి ఎండిపోకుండా జాగ్రత్తగానే చూసుకుంటాము, అమ్మమ్మ అయితే ఇంకా జాగ్రత్తగా చూసుకుంటారు. సో ఇంకా ఇదన్నమాట, ఇదైతే చాలా సింపుల్ బ్లాగ్ అండి.
చాలా రోజులైంది కదా నేను అంటే 3 4 డే 3 డేస్ అవుతుంది అనుకుంటా నేను వీడియో అప్లోడ్ చేయక సో ఇంకా పెట్టాలి అనేసి ఇంకా వీడియో షూట్ చేసి ఇంకా పెడుతున్నాను అన్నమాట అండ్ దీని తర్వాత నేను పానీపూరి ట్రై చేశానండి ఈరోజు పానీపూరి చాలా బాగా వచ్చింది నేనైతే ఇంతగా వస్తుంది అని అంటే అంత టేస్ట్ వస్తుంది నేను చేస్తే అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సో మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను ఆ ప్రాసెస్ నేనైతే పూరి ఉంటుంది కదా పానీపూరిలో పూరి అయితే నేను యూట్యూబ్లో చూసే చేశానండి మిగతా అదంతా కూడా నేను నా ఓన్గా అంటే మేము మా హస్బెండ్ చేసేవాళ్ళు సో తనకి కాల్ చేసి అడిగి చేశానన్నమాట సో నేను అదంతా కూడా షేర్ చేస్తాను చూడండి అండ్ పూరి చేయడానికైతే ఫస్ట్ ఒక కప్పు నేను ఆ కప్తో బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ తీసుకున్నాను పావు కప్పు మైదాపిండి తీసుకున్నాను అండ్ కొంచెం ఉప్పు కొంచెం వంట సోడా ఇవి 4 కూడా నేను తీసుకున్నాను ఇప్పుడు ఏంటంటే ముందుగానే నేను కొంచెం బాయిలింగ్ వాటర్ బాయిల్ చేసుకున్నాను ఆ బాయిలింగ్ వాటర్ ఆ వాటర్నే బాయిల్ చేసిన వాటర్నే యాడ్ చేసుకుంటూ మనము ఇప్పుడు పిండి ముద్దలాగా ఇంకా కలుపుకోవాలన్నమాట మరి ఒకటేసారి ఎక్కువగా యాడ్ చేస్తే మనకు తెలియదు కదా అది లూజ్ అయిపోతుంది పిండి అందుకనేసి ఇంకా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనకు తగినంత యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పిండిని ఒకవేళ మీకు పిండి లూజ్ అయిపోతే కనుక అందులో గోధుమ పిండి యాడ్ చేయండి నాకు కూడా ఇక్కడ కొంచెం లూజ్ అయిపోయిందన్నమాట సో అందుకని చూసారా చేతికి కూడా మొత్తం అంటుకుంటూ ఉంటుంది సో లూజ్ అయిందన్నమాట అందుకని నేను కొంచెం గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను అండ్ గోధుమ పిండి యాడ్ చేసిన తర్వాత కూడా మనకైతే అంటే అంత లూజ్గా ఉండదు కానీ కొంచెం అయితే చేతికి అంటుకుంటూ ఉంటుంది ఈ ఆ టైంలో అంటే అంటుకున్నా అంటుకోకపోయినా అయితే మీరు కొంచెం ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని చేతిలో వేసుకొని ఇలా మళ్ళీ తిప్పు కలుపుకోండి మంచిగా ఇప్పుడు చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఆయిల్ యాడ్ చేసిన క్లిప్ మిస్ అయిందండి సో ఇదైతే చూసారా ఇలా ఉంది దీన్ని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను అండ్ 20 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఆ ముద్దని కలుపుకొని ఇలా ఉండల్లాగా చేసుకున్నాను ఒక 3 ఉండల్లాగా చేసుకొని ఇప్పుడు మనం చపాతి ఎలా అయితే చేస్తామో అలా చేసి ఈ చిన్న గ్లాస్ ఉంది కదా ఈ సైజులో నేను పూరి కట్ చేసుకుంటున్నాను రౌండ్గా ఇలా సో అన్నీ కూడా ఇలాగే మనం కట్ చేసుకుంటూ ఉండాలి సో చూసారు కదా ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా మనం ఇప్పుడు చేసుకున్న ఈ పూరీలన్నీ కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అంతే నాకైతే మరీ పెద్దగా పొంగలేదు మరీ చిన్నగా అసలు పొంగకుండా అయితే ఉండలేదు పూరి అయితే మంచిగానే వచ్చిందండి అంటే మినిమం సైజులో వచ్చేసింది బాగానే ఉన్నాయి నాకైతే నచ్చాయి కానీ ఇంకా నా ఎక్స్పీరియన్స్ చెప్తాను నాకైతే కొంచెం మెత్తగా వచ్చాయండి అండ్ ఇప్పుడైతే నేను ఇంకా కర్రీ చేసుకోవడానికి పొటాటో ఫస్ట్ తీసుకున్నాను పొటాటోని ఉడికించుకొని ఒక 4 తీసుకున్నాను పొటాటో నాకు ఎంత కర్రీ కావాలంటే అంత ఒక 4 తీసుకొని అది ఉడికించుకొని ఇంకా పైన పొట్టంతా కూడా ఇంకా తీసేస్తున్నాను పీల్ ఆఫ్ చేస్తున్నాను అండ్ దీని తర్వాత నేను ఇప్పుడు చనా అంటారు కదా అంటే పెద్దగా ఉంటాయి పెద్ద శనగలు అంటారు అంటే వైట్ కలర్లో సో కాబోలి చనా అంటారు సో వీటిని కూడా ఉడికించుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను ఈ రెండింటిని కూడా ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాను చూడండి అంటే ఇలా గింజలు గింజలుగా ఇలా పప్పు పప్పుగా ఉంటే ఇంకా అలా ఉండదు కదా పానీపూరి కర్రీ సో అందుకని మొత్తం కూడా ఇలా పప్పు గుత్తితో నేను ఇలా చేస్తున్నాను చూడండి ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా మరీ ఇంకా అలాగే కాకుండా చేసుకోవాలి అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ నేను ఇంకా కొంచెం ఎక్కువగా ఉడికించాల్సింది అనిపించింది ఈ శనగల్ని కొంచెం అంటే ఇలా చేయడానికి కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించింది నార్మల్గా అయితే ఉడికాయవి తింటే ఉడికినట్టే అనిపించాయి అండ్ ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంకా ఇది కూడా పక్కన పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి మనము ఇప్పుడు ఈ మిక్స్ ఉంది కదా పొటాటో అండ్ ఈ కాబోలి చనా మిక్స్ సో దీన్ని మనం ఇప్పుడు ఆ పాన్లో వేసుకోవాలి వేసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే ఇంకా ఇలా వాటర్ యాడ్ చేసుకొని చాలాసేపు ఉడికించుకోవాలి వాటర్ మీరు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు అండి అంటే మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే అలా మనం చేసుకోవచ్చు అండ్ ఇదే టైంలో ఇప్పుడు ఇంకా ఇందులో ఒక 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి అంటే నేను మేము ఎలా చేసుకునే వాళ్ళం ఆ స్టైల్ నేను చెప్తున్నానండి కొంచెం కారం వేశాను సాల్ట్ వేశాను కారం అండ్ సాల్ట్
అండ్ ధనియాల పౌడర్ కూడా వేసాను, అది క్లిప్ మిస్ అయింది అనుకుంటా. సో ఇవి మూడు కూడా నేను మిక్స్ చేసుకున్నాను. ఇంకా మిక్స్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట, ఇంకా అంతే. సో ఈ విధంగా మేము పానీపూరి కర్రీ చేస్తామండి. అసలు చాలా టేస్టీగా ఉంటుంది, టేస్ట్ అయితే అస్సలు అంటే నాకైతే చేంజ్ అవ్వలేదండి, అలాగే అనిపిస్తుంది. కొంచెం వాటర్లో కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది, డిఫరెంట్గా అనిపిస్తుంది, కానీ కర్రీ మాత్రం సేమ్ అలాగే ఉంటుంది. సో ఇదన్నమాట, మీకు చూస్తుంటే అర్థమవుతుంది అనుకుంటా, కొంచెం అయితే పానీపూరి కర్రీ లాగానే ఉంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. అండ్ దీని తర్వాత మనం ఇప్పుడు వాటర్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, పానీపూరిలో రసం ఉంటుంది కదా లిక్విడ్, సో దానికి నేను పుదీనా కొంచెం తీసుకున్నాను, ఈక్వల్గా తీసుకున్నాను. పుదీనా అండ్ చిల్లీ తీసుకున్నాను, గ్రీన్ చిల్లీ. అండ్ నెక్స్ట్ ఇది చింతపండు రసం అండి. చింతపండు నేను ఆల్రెడీ ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఆ రసం తీసుకుని ఇలా ఇప్పుడు మిక్సీ జార్లో వేస్తున్నాను. చింతపండు రసం, పుదీనా అండ్ గ్రీన్ చిల్లీ ఇవి మూడు కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా ఇక్కడ సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇందులో. సో సాల్ట్, గ్రీన్ చిల్లీ, పుదీనా అండ్ చింతపండు రసం ఇవి ఫోర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. కొంతమంది ఏంటంటే రసాన్ని పిండి ఆ రసం సెపరేట్ చేస్తారు, కానీ నేను ఏంటంటే ఆ రసం పిప్పి అంటారు కదా, సో అది దాన్ని అలాగే ఉంచి వాటర్ యాడ్ చేస్తున్నాను. మనకి ఇంకా వాటర్ మనకి ఎంత కావాలో అంత దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇంతే అండి, మేమైతే పానీపూరి ఇలా ప్రిపేర్ చేసుకుంటాము. అండ్ నేను పానీపూరి తినేటప్పుడు కూడా వీడియో తీద్దామనుకున్నాను, కానీ ఆ టైంకి అసలు గుర్తుకు లేదండి, మొత్తం తిన్న తర్వాత గుర్తొచ్చింది. మేము పానీపూరినే కాకుండా ఇంకా కట్లెట్ కూడా చేసుకున్నాము. నాకైతే పానీపూరి కంటే ఇంకా కట్లెట్ అయితే చాలా సూపర్గా నచ్చింది. సో ఇదండి ఇవాళ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.